ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే కొత్తగా చూసిన వారు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్న ప్రశ్న, సో ఈ ప్రశ్న కూడా ఇంపార్టెంటే, మంచి ప్రశ్న. సో టీఆర్టీలో మనకు క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు తెలుగు మీడియం అప్లై చేస్తే తెలుగు మీడియంలోనే మీకు టీఆర్టీ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. అదే ఇంగ్లీష్ మీడియంలో అప్లికేషన్ పెట్టుకుంటే ఇంగ్లీష్ మీడియంలోనే మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. కానీ తెలుగు ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా లాంగ్వేజెస్ రెండు లాంగ్వేజ్ కలిపి ఒకే పేపర్లో అయితే రాదు. తెలుగు మీడియంకి అప్లై చేసిన వాళ్ళకి తెలుగు మీడియం పేపరే వస్తుంది, ఇంగ్లీష్ మీడియం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియమే వస్తుంది. సో మా ఫ్రెండ్ కూడా ఒకసారి టీఆర్టీ రాసినప్పుడు అతను రెండు పేపర్లు అప్లికేషన్ పెట్టుకున్నాడు. మార్నింగ్ టైంలో టీఆర్టీ పేపర్ ఇంగ్లీష్ తెలుగు మీడియం పేపర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ సెషన్లో మనకు అతను ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ టీఆర్టీ ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట. సో ఈ విధంగా, సో మీ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు తెలుగు మీడియం కూడా రాస్తాము, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా రాస్తామనుకునే వాళ్ళు రెండు పేపర్లకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. యాస్టీ సిలబస్ సేమ్ ఉంటుంది, బట్ అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనమాట. సో ఆ విధంగా మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ మనకు టూ పేపర్స్ ఉంటాయి, అంటే ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ అలాగే తెలుగు మీడియంలో మధ్యాహ్నం. సో ఫ్రెండ్స్, అందుకే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా కరెక్ట్గా బై చూస్ చేసుకొని కరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోండి. మీరు ఏ మీడియంలో అప్లికేషన్ పెడితే ఆ మీడియం పేపరే మీకు రావడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది మనకు టీఆర్టీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగులో ఉంటుంది, బట్ మీరు ఎందులో అప్లై చేస్తే తెలుగు మీడియం వస్తే తెలుగు మీడియమే మీకు పేపర్ రావడం జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేస్తే ఇంగ్లీష్ మీడియం పేపర్ రావడం జరుగుతుంది. అది కూడా మనకు మధ్యాహ్నం సాయంత్రం, అంటే మార్నింగ్ మధ్యాహ్నం ఉంటుంది అన్నమాట. సో రెండు పేపర్లకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనకు టీఎస్ గురుకులకు సంబంధించి సిలబస్ ఏంటి, పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.